వైట్ వేరియంట్ ఎక్కువ కొంచెం రెడ్ వేరియంట్ వచ్చేసి 400 గ్రామ్స్ ఎవ్రీ ఫ్రూట్ బయట పింక్ లోపల గుజ్జు వచ్చేసి అది మనకు ఎంత తెలుస్తుంది బయట వెళ్తే కొంచెం లైట్ పింక్ వస్తుంది లాస్ట్ దాదాపు 400 గ్రామ్స్ దానికన్నా 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ పక్కన సార్ యాక్చువల్లీ కోల్డ్ సీజన్లో సైజ్ ఎక్కువ సార్ డిక్రీజ్ అవుతూ పోతుంది సార్ కానీ 25-30 ఇయర్స్ వరకు మనం కోల్కి 10 pages అంటే మినిమం కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కొత్త ఏరియా కాబట్టి కోల్కి 10 pages పర్ ఇయర్ వచ్చినా కూడా సార్ 500 కోళ్ళకు 5 టన్నులు వస్తాయి సార్ 100 రూపాయల వచ్చి లోపల రైతు అమ్మిన కూడా ఒకటే క్రాప్లో 5 lakhs రూపీస్ మినిమం సార్ మినిమం 5 lakhs రూపీస్ వస్తాయి టన్ను 1 lakh రూపీస్ సార్ ఇది వాటర్ ఎనీ క్లైమేట్ ఇట్ విల్ సూట్ మనకు అన్ని లేదు సార్ జిల్లాకు ఒకటే మ్యాక్సిమం లేదంటే కొన్ని జిల్లాలు అసలు లేవు సార్ ఇంకా జిల్లాల్లో ఇప్పుడు సార్ మన సిరిసిల్ల జిల్లా తీసుకుంటే ఓన్లీ మన ఎక్స్ఎంఎల్ఏ పాపరావు గారికి ఒకరు సార్ కరీంనగర్లో ఒకటి ఉంది సార్ రామడు జిల్లాలో అట్లా జిల్లాకు ఒకటే ఉంది సార్ కొన్ని సో ఎకనామికల్ నాట్ ఫార్మర్స్ కమింగ్ సార్ సార్ మామూలు చిన్న రైతులు అంటే 1 ఏకర్కి ఖర్చు మొత్తం 5 ఫిల్లర్స్ డ్రిప్ ప్లాంట్ మెటీరియల్ 7-8 lakhs వస్తుంది సార్ 1 ఏకర్ మామూలు రైతు అయితే కొత్త రకం లేదు ఇంకోటి కడిగే సిద్ధం సరవడి చూడడానికి ఇదే బాగుంది అలా ముందడికి వెళ్ళదు నాకు 9 మంత్స్ ఇది కూడా ప్రాబ్లం వచ్చింది చాలా అసలు 9 మంత్స్ ప్రాబ్లం అవడం ఇది పైన ప్రోనింగ్ అవసరమా చేయాలి సార్ కంపల్సరీ తర్వాత మనం మొత్తం సైడ్ బ్రాంచెస్ పైన బ్రాంచెస్ కంపల్సరీ సార్ మ్యాంగోకి మనము లైట్ గ్రీన్ టెక్స్చర్ చూడడానికి అన్ని పోయేసరికి మిస్టేక్ ఒక ఫ్రూట్ మర్చిపోయి మళ్ళీ నెగ్గితే వచ్చేసరికి ఆ ఫ్రూట్ కింద పడిపోతుంది ఒకటి మెయిన్ ఒక రైతు వస్తున్నాడు సార్ 20 ఎకరాల ఒక రైతు ఆటోమేటిక్ ఈ సంవత్సరం అయితే ఒక 200 ఎకర్స్ వరకు వస్తుంది సార్ సీతాఫలం బాగుంటుంది అట్లాంటివన్నీ చాలా అడవులు ఉన్నాయి కదా మనకు ముగ్గురాజులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు
టోటల్ అన్న ఇక్కడికి వచ్చేసిన మా ఎమ్మెల్యే సార్ సంజీవ్ కుమార్ సార్ గారు, కలెక్టర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేను 2019 డ్రాగన్ ఫ్రూట్ అనేది ఆగస్టులో మొక్కలు 2 ఎకరాల్లో 4000 మొక్కలతో నాటామండి. 11 నెలలకే ఇది ఫ్రూట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ మనం రెగ్యులర్గా అగ్రికల్చర్ కాకుండా వేరే విధంగా చేయాలి అని చెప్పి ఆలోచించి ఈ కొత్త రకమైన డ్రాగన్ ఫ్రూట్, ఇది యాక్చువల్లీ విదేశాల్లో పండే ఫ్రూట్ కాకపోతే మన తెలంగాణ ఏరియాలో సూటబుల్ అవుతుంది అని చెప్పి నేను ఆలోచించి ఈ పంట వేయడం జరిగింది. 11 నెలలకే ఫ్రూట్ మన చేతికి రావడం చాలా సంతోషకరమైన విషయం. నాకు సహకరించిన ఎమ్మెల్యే సార్ గారు, సంజయ్ కుమార్ సార్ గారు, కలెక్టర్ సార్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. జిల్లాలోని జగిత్యాల మండలంలో అంతర్గాం గ్రామంలో సుభాష్ రెడ్డి గారు, ప్రోగ్రెసివ్ ఫార్మర్, ఒక యువ రైతు, రెగ్యులర్ పంటలకు కాకుండా ఒక కొత్తగా ఆలోచించి ఇనిషియల్గా యూట్యూబ్లో చూసి తర్వాత ప్రక్షేత్ర స్థాయిలో మిగతా దగ్గర ఎక్కడైతే పండుతుందో ఇక్కడికి వెళ్ళి చూసి తన ఫామ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఆగస్ట్ 2019 పెట్టుకోవడం, ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ కన్సర్న్ ఫార్మర్ ప్లస్ హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ ఇతర మీడియా పాత్రికేయ మిత్రుల ముందు అందరి ముందు కూడా ఈ యొక్క ఫామ్ని సందర్శించడం జరిగింది. ఒక 1 ఇయర్ లోపే కొంత ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఒక 7-8 లాక్స్ పర్ ఏకర్ అయినప్పటికీ ఒక క్రాప్లోనే ఆల్మోస్ట్ 5 లాక్స్ ప్రాఫిట్ ఉంటుంది అని ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఇది చాలా ఎంకరేజింగ్. ఇది చూసి మిగతా ఫార్మర్స్ ఎవరైతే ఇనీషియల్గా బేర్ చేసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి రెగ్యులర్ పంటలు కాకుండా ఇట్లాంటివి కొత్త రకాల పంటలు పండించాలని, తద్వారా మనకు ఏదైతే ఇంతకుముందు ఫారెన్లో మాత్రమే దొరికే డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫ్రూట్స్ ఉన్నాయో అవి కూడా మన లోకల్ మన అందుబాటులో ఉండేటట్టుగా కృషి చేసిన సుభాష్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ వీరిని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఏవైనా పంటలు, ఏవైతే రెగ్యులర్ కన్వెన్షన్ పంటలు కాకుండా మిగతా పంటలు కూడా పండించాలని ఆశిస్తాం. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో చాలామంది అభ్యుదయ రైతులు ఇప్పటికే ఉప్పడికాయ, మామిడి, జామ, అరటి లాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నిటికి కూడా విభిన్నంగా మా యువ రైతు సుభాష్ రెడ్డి ఈనాడు తన 2 ఎకరాలతో, తనకు దాదాపు 25-30 ఎకరాల స్థలం ఉంది, అందులో ఒక 2 ఎకరాలు ప్రత్యేకంగా దీన్ని కేటాయించి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. నేను కూడా మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది. ఈ పంటను ఎక్కడ కూడా ఇదివరకు చూడలేదు. ఎప్పుడు కూడా విదేశాల నుంచి ఇంపోర్టెడే వస్తాను అనుకున్నా, హైదరాబాద్లో చాలాసార్లు ఫంక్షన్లలో అక్కడ తినడం జరిగింది తప్ప ఇక్కడ చూడలేదు. దాంట్లో కూడా ఎక్కువ కూడా ఈ వైట్ వెరైటీ చాలాసార్లు కూడా చూడడం జరిగింది, కానీ పింక్ వెరైటీ చాలా తక్కువసార్లు చూసినాము. అలాంటి పింక్ వెరైటీ కూడా చాలా బాగుంది. మరి ఒక డాక్టరే కూడా నాకు కూడా తెలుసు, ఎందుకంటే దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ఏదో చూడడానికనే కాకుండా చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలామంది
కొనుక్కొని తిన్న సందర్భాలు, ఫంక్షన్లలో పెట్టిన సందర్భాలు మనం చాలాసార్లు ముఖ్యంగా హైదరాబాద్లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇది మన దగ్గర ఎక్కువ పండే పంట కావదు కాబట్టి బయట నుండి అలాంటి వెరైటీ పంటను జగిత్యాలలో మా యువరైతు పండించడం, వారిని ప్రోత్సహించిన హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్ గారు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల తప్పకుండా ఒక ఫ్రూట్ హబ్ కావాలి. ఈ కళ ఈనాటిది కాదు, ఎప్పటిదో జగిత్యాల ప్రాంత ప్రజలు. ఎందుకంటే మంచి మ్యాంగో మామిడికాయ ఇక్కడ దశేరి కానీ, హిమాం పసంద్ కానీ, బంగినపల్లి కానీ, రసాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పండుతాయి. ఇక్కడ జగిత్యాల మామిడి అంటే ఢిల్లీలో బ్రహ్మాండమైన రేట్ ఉంది. ఢిల్లీ నుంచి ట్రేడర్స్ వస్తారు. ఈ విషయాన్ని గుర్తించి అప్పుడు ప్రియతమ నాయకురాలు మా ఎంపీ గారు హరీష్ రావు గారిని కలిసి మాట్లాడి 5 కోట్ల 20 లక్షలతో ఇప్పుడే పళ్ళ మార్కెట్ కడతా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారిని నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అది త్వరలోనే పూర్తవుతుంది కాబట్టి మార్కెటింగ్ అధికారులను, అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులతో కూడా మాట్లాడి దాని ఒక మ్యాంగోనే కాదు ఒక ఓవరాల్గా ఫ్రూట్ మార్కెట్గా డెవలప్ చేస్తే మరి ఇప్పుడే చూసినాం. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా చూసి వస్తూ ఉంటే దారిలో ఇది అదృష్టంగా నా సొంత ఊరు కూడా, ఇది నా పుట్టిన ఊరు, నాకు కూడా కొన్ని తోటలు ఉన్నాయి. ఇక్కడ మామిడి తోటలు, జామ తోటలు, అరటి తోటలు, పప్పాయి తోటలు అవన్నీ కాకుండా వినూత్నంగా ఈనాడు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇక్కడ పండించడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఐస్ యాపిల్ కూడా మన చోట కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అక్కడిక్కడ పెట్టారు. నేను మొన్న ఈ మధ్యలో మోతేరు నుండి ఎవరు తెచ్చిస్తే తిన్నాను మా బంధువులు. చాలా టేస్టీగా ఉంది ఫ్రూట్. ఎడోనో ఇంతవరకు మనకు వాణిజ్యపరంగా వర్కౌట్ అయితే తెలియదు కాబట్టి అవన్నిటిపైన కూడా హార్టికల్చర్ అధికారులు స్టడీ చేసి అవగాహన పెంపొందించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నియంత్రిత సాగు అన్నారు. అంటే వివిధ రకాలుగా మనం పండియాలి, ఒక వడ్లు మొక్కలు వేస్తే లాభం లేదన్నారు. మనం చూసాం మన మొక్కల ధర ఇవాళ బయట 13-14 వందలు లేదు, ప్రభుత్వం 1765 ఉన్నది కాబట్టి రైతులు కొంత లాభపడ్డారు. అంటే దాదాపు ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చినట్టయింది ప్రభుత్వం. మరి అప్పుడే పడ్డది, కానీ ప్రభుత్వం ప్రతిదానికి బోనస్ ఇవ్వలేదు. రైతులే మార్కెట్లో ఎక్కడ ఏ పంట వేస్తే ధర ఎక్కువ ఉంటుందో అలాంటి పంటలు పండించాలి. మరి దానికోసమే ఇవాళ రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా అతి త్వరలోనే పండ్ల మార్కెట్ కూడా జగిత్యాలలో ప్రారంభించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ రైతు పండించారు కానీ మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది మన అదొక సమస్య. ఎప్పుడు కూడా ఫార్మర్ పండిస్తూ ఉంటాడు కానీ తర్వాత మార్కెటింగ్ సరిగా లేకపోతే మళ్ళీ నష్టపోతాడు. ఎందుకంటే రైతు అనేవాడు దీన్ని పట్టుకొని పోయి మార్కెట్లో అమ్మలేడు. ప్రతిరోజు వ్యవసాయంలో ఉండాలి, దాంట్లో ఉండాలి కాబట్టి మార్కెటింగ్ విధానం కూడా ఇక్కడ డెవలప్ కావాలి. తప్పకుండా ఒక శాసనసభ్యునిగా నేను హార్టికల్చర్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో జగిత్యాల పట్టణంలో ఒక మంచి ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసి ఎట్లయితే ఈ ఔత్సాహిక రైతులు, యువ రైతులు, చదువుకున్న వాళ్ళు, కష్టపడి పనిచేసే రైతులు అందరూ కూడా వినూత్నమైన పంటలు, ముఖ్యంగా ఈ హార్టికల్చర్ పండిస్తే, పంటలు పండిస్తే లాభదాయకంగా ఉంటుందని చెప్పి కూడా హార్టికల్చర్ చెప్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి, నా సైడ్ నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తాను.